108 అంబులెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విశేషమైన సేవలు అందించామని పేర్కొన్నారు. పంచేస్తూ కూడా చిన్న కారణాల వల్ల చిన్న న్యాయం జరిగిన కారణాల వల్ల వాళ్ళని టెర్మినేషన్ చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇలాంటి ఉద్యోగ భద్రత మాకు కంపల్సరీగా ఉండాలి. అందుకనే మేము ప్రభుత్వ కాంట్రాక్ట్ అంప్లాయర్స్గా మమ్మల్ని గుర్తించి మాకు భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ సమస్యలన్నిటి మీద ఈ నెల 19వ తేదీన ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ అధికారులకి యాజమాన్యం వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 14 రోజుల లోపు మా సమస్యలు పరిష్కరించండి, లేని పక్షంలో మేము సమ్మెకి వెళ్తాం అనేటువంటి ఒక సంకేతాన్ని వారికి తెలియజేయడం నోటీస్ ఇవ్వడం ద్వారా ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడి నుండి మా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాము. ఇది 11వ రోజు. వారు వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే మా ఈ సమస్యలు మా యొక్క పోరాటాన్ని మరికొంతగా ఉధృతం చేస్తామని ముందు ముందు కాలంలో తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా మేము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ప్రజాసేవలకు ఏ రకమైనటువంటి ఆటంకం కలిగించకుండా మా విధులను బాధ్యతయుతంగా నిర్వర్తిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. 108 సర్వీస్లో దాదాపు 2015 సంవత్సరం నుంచి వేయనక పగలనక చలికాలం వానాకాలం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అందరూ సర్వీస్ అందిస్తూనే ఉన్నాము. వీటితో పాటుగా చాలా విపత్కర పరిస్థితులు, ఇటువంటి కూడా దగ్గర రాలేనటువంటి పరిస్థితులు, కోవిడ్ సమయంలో కూడా ఆ వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చాలా సేవలు చేసి ఉన్నాము. ఇలాంటి మాకు ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే ఉద్యోగాలు తొలగించేటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగులు ఉన్నాము. అలానే చాలీ చాలని జీతాలతో చాలా కాలం నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఈ మా బాధలన్నింటి కూడా సీఎం గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొరపెట్టుకోగా ఆయన జీతాలైతే పెంచారు, కానీ మాకు ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించడం అనేది జరగలేదు. మాకు హామీ అయితే ప్రభుత్వం రాగానే మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తాము మరియు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేటువంటి హామీ ఇస్తున్నారు. జీతాలైతే పెంచి మమ్మల్ని సంతోషపరిచారు, కానీ మాకు ఈ ఉద్యోగ భద్రత లేని ఈ కారణం చేత 10 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఉద్యోగం పోతే మా కుటుంబాలు రోడ్డుపడేటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. ఏం చేయాలో దిక్కులేనటువంటి స్థితిలో ఈ సర్వీస్ చేసినటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి మా ఇబ్బందులన్నింటినీ తొలగించి మమ్మల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యంగా సీఎం గారిని కోరుకుంటున్నాము. అలానే మా ఈ మొరని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఈ విన్నపాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలకి మా వినత పత్రాలు ఈరోజు అందజేయడం జరిగింది. దయవుంచి ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధను గుర్తించి మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ఉద్యోగులు అందరి తరఫున కోరుకుంటున్నాము. చీరాల డివిజన్ నుంచి వర్జిల్ లాలే 108 ఉద్యోగులు ఐక్యంగా.